హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మిశ్రీతాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు వచ్చేసి రాగి పాత్రలు కానీ లేదంటే స్టీల్ సామాన్ కానీ, మనకి పూజ సామాగ్రి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి మనకు ఒక చిన్న ట్రిప్ చెప్తున్నానండి. ఎప్పుడైతే నేను నీళ్ళు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. అందులో కల్లుప్పు అనేది వేసుకుంటున్నానండి. మనకి బాగా ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం దింపేసుకొని చల్లార్చుకొని, ఇప్పుడు ఈ వెండి సామాన్ ఉన్నాయి కదండి, వెండి సామాన్, ఇత్తడి సామాను, ఇవైతే అందులో వేసేసుకొని నేను ఆ చింతపండు అది ఉంది కదా దాంతో కొంచెం క్లీన్ చేస్తున్నానండి. ఊరికట్లా పైన లైట్గా క్లీన్ చేసే దాంట్లో వేసేస్తే చాలు, ఒక 5 మినిట్స్ దాంట్లో వేసేసాము, వేసేసి రుద్దేసామంటే చాలా క్లీన్గా అయిపోతాయండి. చూడండి, నేను ఇప్పుడు క్లీన్ మీ ముందే క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి అసలు ఎంత బాగా మెరుస్తున్నాయో. ఫస్ట్ అయితే కొంచెం కలర్ చేంజ్గా ఉన్నాయి కదా, ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి మీ ముందే క్లీన్ చేసి చూపిస్తానండి నేను. మనకి పితాంబరి అవేమీ అవసరం లేదండి, మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకొని మనము ఈ పాత్రలు అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది చూడండి. మనము ఇది క్లీన్ చేసేసుకొని తడి క్లాత్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే చూడండి దీని లోపల కొంచెం నల్లగా ఉన్నింది, అది కూడా క్లీన్ చేసేసాను, నల్లగా కూడా లేదు దీని లోపల. ప్లేట్లు కూడా ఇట్లాగే క్లీన్ చేసేసుకొని అన్నీ ఇట్లా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మెరుస్తున్నాయి కదా, ఇలాగే మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.